ఓకే. సో మీరు 50 మినిట్స్ కనిపిస్తారు అని చెప్పేసి అన్నారు కదా, సో ఆ అప్కమింగ్ హీరోయిన్స్ లేకపోతే మీరు ఆల్రెడీ బిగ్ బాస్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా, లైక్ స్క్రీన్ టైం కొంచెం ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి ఒక థాట్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో 50 మినిట్సే కనిపిస్తాను అంటున్నారు. 50 మినిట్సే కాదు, 50 మినిట్స్ ఎంటైర్ మూవీ అంతా ఉంటాం. సెకండ్ హాఫ్లో కొంచెం దగ్గర ఉండను, బట్ ఫస్ట్ హాఫ్లో అంతా ఏంటంటే ఒక 40-45 మినిట్స్ ఆల్మోస్ట్ 50 మినిట్స్ దగ్గరలో నా మీద నడుస్తుండే స్టోరీ అంతా. ఇంకా అది కొంచెం ఎంతైనా ఒక 50 మినిట్స్ అనేది చాలా పెద్దది ఎంటైర్ హాఫ్. సో అలా కనిపించడం తక్కువ కదా. సో అలాంటి మూవీ ఇప్పుడు సీ నేను జనరల్లీ చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక మూవీ చేశాను నల్లమల్ల, దాంట్లో ఇప్పుడు హీరో నేను ఫ్యామిలీ మా ఎంటైర్ చాలా ప్యాడింగ్ అది ఇది సీన్స్ ఎక్కడ దగ్గర నేను కనిపించా, ఎక్కడ దగ్గర కనిపిస్తూ ఉంటా. అట్లా కాకుండా ఎంటైర్ మూవీలో నువ్వే ఒక 40 మినిట్స్ కనిపిస్తే ఇట్ వాజ్ లైక్ కంప్లీట్ క్రేజీ కదా. ఇంకా నువ్వు పర్ఫామ్ చేయొచ్చు, నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఏం చేయగలుగుతావు అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు. సో అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టు అలాంటి రోల్స్ అరుదుగా వస్తుంటాయి. అందుకే అందుకే ఓకే.